వరద బాధితులకి మీకు అందరూ కూడా చేతులు ఎత్తేసాడా లేదా ముఖ్యమంత్రి ఏమైనా ఇచ్చాడా మీకు అన్ని రహస్యంగా పంపించాడంట కదా ఇంటింటికి పంపించాడంట కదా పంపించాడా ఏ నాలుగు టమాటా పంపించాడు నాలుగు బంగాళాదుంపలు పంపించాడు నాలుగు ఉల్లిపాయలు పంపించాడు అది కూడా చెడిపోయినట్టు కూడా పంపించాడు కుళ్ళిపోయినట్టు పంపించాడు అవునా పంపించాడా లేదా మరి ముఖ్యమంత్రి బాధ్యత అయిపోయిందా లేదా ఎవరన్నా కానీ ఇంట్లో మీ అందరిని చూస్తున్నా మీ ఫ్యాన్ కూడా బురద పట్టిందా బీరువాలకు పట్టిందా గోడలకు పట్టిందా రోడ్లో కూడా బురద ఉందా అంటే ఇల్లు చూసుకోవచ్చు కదా ఎంత బురద ఉందని అన్ని కడుక్కోవాలా కడుక్కోవాలంటే ఖర్చు అవుతుందా అవుతుందా లేదమ్మా ఏమన్నా దేవుడికి ఏమన్నా పూజ చేసి వచ్చి కడిగేస్తాడా శ్రీరాముడిని మొక్కుంటే ఎవరు కడిగేస్తాడా మీరే కడగాలి కదా ఎంత ఇచ్చారమ్మా డబ్బులు ఎంత ఇచ్చారు డబ్బులు ఏ తమ్ముడు 2000 ఎంతమందికి అందరికీ 2000 ఒకరుంటే 1000 ఏమన్నా కాదా 5 మంది ఉంటే కూడా ఎంత 2000 ముఖ్యమంత్రి తెలివైనడా మీరు తెలివైనడా ఒకరుంటే 1000 5 ఉంటే కూడా 2000 ముఖ్యమంత్రి ఎంత తెలివైనడా అంటే మనం మాత్రం తెలివిలేనోళ్ళం రేపు ఎలక్షన్ వస్తే 3000 ఇస్తారు కావాలంటే మీ ఓటు కోసం అక్కడ ఓటు కావాలి ఇక్కడ మాత్రం ఓటు అవసరం లేదు కాబట్టి అవసరం తీరిన తర్వాత మీరంటే లెక్కలేని తరం ఈ ప్రభుత్వానికి అదే ఒక విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ముఖ్యమంత్రి వచ్చాడా ఇక్కడికి తిరిగాడా భూమి మీద తిరిగాడయ్యా గాల్లో తిరిగాడా లేదా తిరిగాడా లేదా తిరిగి ఏం చేశాడు తెలుసా 10 కిలోమీటర్లు 2 హెలిప్యాడ్లు 10 కిలోమీటర్ రోడ్లో పోలాడు ముఖ్యమంత్రి ఇప్పుడు నేనైతే ఒళ్ళంతగా ఫోనం చేసుకొని అమరావతిలో బయలుదేరి కుక్కునూరుకి వెళ్ళి అక్కడ వేలేరుపాడుకి వెళ్ళి ఆ గుంతల రోడ్డు ముఖ్యమంత్రి పెట్టిన గుంతలన్నీ దిగడం ఎక్కడం తిరిగి రాత్రంతా నడుము నొప్పి అయినా కూడా వచ్చా మళ్ళా మార్నింగ్ ఎందుకు వచ్చారనుకుంటున్నారు మీకోసం వచ్చా నా ఆరోగ్యం పర్వాలా నాకు ఇబ్బంది ఉండొచ్చు కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను చూడకపోతే నేను మనిషినే కాదు నేను సమాజం పట్ల నాకు ఎలాంటి బాధ్యత ఉండదు నేను వస్తే నువ్వు విమానంలో వచ్చి కనీసం 4 రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా ప్యాలెస్లో ఏం పని ప్యాలెస్లో ఏమన్నా పని ఉందా వచ్చాడు ఇక్కడికి ఏం చేశాడు తెలుసా చూసారా కోడి కత్తి కమల్ హాసన్ యాక్షన్ మొదలు పెట్టాడు లేదా మళ్ళా పిల్లల్ని ఎత్తుకున్నాడు ముద్దు పెట్టాడా ఆడబిడ్డను తల మీద చేయి పెట్టి నిమురుతున్నాడు మళ్ళా అంటే నేను ట్రాక్టర్ ఎక్కాను ఆయన ట్రాక్టర్ ఎక్కుతున్నాడు అంటే నేనేమంటున్నానంటే ఎందుకు చెప్తున్నాను తమ్ముళ్ళు డ్రామాలు ఆడేవాళ్ళని నమ్మకూడదు బాబాయిని చంపి నా మీద పెట్టాడు మళ్ళా రేపు ఎవరన్నా చంపి మళ్ళా మన మీద కూడా పెడతాడు అంటే వీళ్ళకు ఒక నీతి నిజాయితీ సమాజం పట్ల ఒక అవగాహన పేదవాళ్లకు సేవ చేయాలనే భావన లేని వ్యక్తులతో చాలా ప్రమాదం సమాజానికి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి డబ్బులు కావాలి అధికారం ఉపయోగించుకోవాలి నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పారా మీ అందరికీ జ్ఞాపకం ఉందా 25 మంది ఎంపీలు గెలిపించండి కేంద్రాన్ని మెడలు వస్తా అన్నాడా లేదా వంచుతానన్న వాళ్ళు చేలు పైకి ఎత్తండి ఎన్నారా ఆ రోజు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు మెడలు వంచాడా మెడలు దించాడా లేదా మెడ దించాడా లేదా అంటే ఎంత అమాయకులయ్యా మనం నేను అడుగుతున్నా నిన్ను వచ్చాడు ఇక్కడికి పోలవరం నేను కట్టలేను కేంద్రాన్ని అడగతానే ఉంటా లేఖ రాస్తానే ఉంటా మీరు నాకు ఓట్లు వేస్తానే ఉండండి మీకు మాత్రం ఆర్ఎండార్ ఇవ్వను మీకు మాత్రం ఈ యొక్క వరదల్లో సహాయం కూడా చేయను
ఇంకేం చెప్పాలమ్మా మీరు మాత్రం ఓట్లు వేయాలా ఆయన అంటే 175కు 175 గెలుస్తాడంట ముఖ్యమంత్రి అంటున్నాడు ఇంకో మాట అన్నాడు ఆయన ఒక కలెక్టర్ని పక్కన పెట్టుకొని ఏమంతా మీరంతా కూడా ఈయనకి 100కి 100 మార్కులు వేస్తారంటే పెయిడ్ బ్యాచ్ అంతా ఏ 100కి 200 మార్కులు వేస్తావు అంటున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి నువ్వు వారికి 100కి 100 వేస్తారు కానీ నీకు మాత్రం 0 మార్కులు వీలైతే నెగటివ్ మార్కులు నీకు ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని ముఖ్యమంత్రి ఉన్నావుటే లేకపోయినావుటే అవునా కాదా నేను అందుకే ఒక మాట అడిగాను ఈ ముఖ్యమంత్రిని మీ 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరే చేత కాకుండా కట్టలేకపోయారు వాళ్ళు మొన్నే చెప్పారు పోలవరం పూర్తి చేయడానికి ఒక వ్యూహం లేదు ముందు చూపు లేదు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు అలాంటి దగాకోరు ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేయలేకపోయామని కేంద్రం స్పష్టంగా కేంద్ర పార్లమెంట్ లో చెప్పారు అందుకే అడుగుతున్నాం మీరు 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి ఎందుకు పోలవరం పూర్తి కాదో నేను చూస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ మీకు ఎక్కడ ఎక్కడ పాడేరు ఎప్పుడు చూసారా పాడేరు చూసారా పాడేరు ఏమన్నా బుద్ధి ఉందా ఈ ముఖ్యమంత్రికి పాడేరుకు దారుందా ఉందమ్మా పాడేరుకు పోయిన సీల్ పైకెత్తండి పోయి ఉంటే అరవకపోయి ఉంటారు ఎప్పుడు చూద్దామని అలాంటిది 350 కిలోమీటర్ల రోడ్ లేని 380 అంట మా తమ్ముడు నన్ను కరెక్ట్ చేస్తున్నాడు ఇక్కడి నుంచి పాడేరుకు పోవాలంట పాడేరుకు పోవడం కాదు మీరు దానికంటే నేరుగా హైదరాబాద్ ఇంకా దగ్గర మీకు అమరావతి ఇంకా దగ్గర అలాంటప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నష్టపోయే రైతాంగం నష్టపోయే ప్రజానీకానికి న్యాయం జరగాలి ఎవరైతే ఎవరైతే ఒక ప్రాజెక్ట్ వల్ల లాభం పొందితే ఆనందపడతారో నష్టపోయే వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిది అందుకే నేను మీకు అండగా ఉంటా ఈ ముఖ్యమంత్రి చేయకపోయినా ఒకటి హామీ ఇస్తున్నా నేరుగా పోలవరం జిల్లానే ఏర్పాటు చేస్తా మీ దగ్గరలోనే అన్ని ముంపు మండలాలే పెడతాను అందులో మీకు న్యాయం చేస్తా ప్రతి ఒక్కరి జీవితాలకు వెలుగొచ్చే విధంగా మీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీరు పోలవరం రావడానికి త్యాగాలు చేశారు ఆ త్యాగాలు చేసిన మీ జీతాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి హామీ ఇస్తున్నాను ఈరోజు వ్యవస్థలోకి ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు మామూలుగా అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కలిపి ఇద్దరు కలెక్టర్లు ఉండేవాళ్ళు ఇద్దరు జేసీలు ఉండేవాళ్ళు ఈరోజు 6 మంది కలెక్టర్లు 6 మంది జేసీలు సచివాలయం వ్యవస్థ వాలంటీర్లు ఆశా వర్కర్లు ఇంతమంది కలిసి మోహరించేసి ఏ ఒక్కరికి కూడా సహాయం అందకుండా ఉండే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా ఉండకుండా చూడాలని తపన తాపత్రయ పడే పరిస్థితి గతంలో కన్నా భిన్నంగా ఈరోజు ఉన్నదే ఒక్కసారి అందరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో కూడా అడిగేది ఒకటే అందరికీ కూడా ఏదైతే రేషన్ ఉందో 25 కేజీల బియ్యము పామ్ ఆయిలు వీటి అన్నిటితో పాటు ఇంటింటికి 2000 రూపాయలు ప్రతి ఒక్కరికి ముట్టిందా అందరికీ ముట్టిందా ముట్టే చేతుల పైకి ఎత్తండి ఇంత ట్రాన్స్పరెంట్గా ఏ ఒక్కరికి కూడా మిగిలిపోయే పరిస్థితి కూడా రాకుండా ఇంత ట్రాన్స్పరెంట్గా ఎప్పుడూ కూడా గతంలో మాదిరిగా ఎప్పుడు గతంలో ఎప్పుడు కూడా జరగల ఈరోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కలెక్టర్ని అడుగుతా ఉన్నా ఎన్ని రోజులైంది ఇంటికి పోయి అని అంటే 20 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను సార్ అని చెప్తా ఉన్నాడు ఇంతగా
ఈ నాలుగు మండలాలకు సంబంధించి ఈ నాలుగు మండలాల్లోనే ఇబ్బందులు వస్తే ఈ నాలుగు మండలాల కోసం ఏకంగా కలెక్టర్ ఇక్కడికే వచ్చి తిష్టేసి ఇక్కడే కూర్చొని ప్రతి ఊర్లోనూ ప్రతి మండలంలోనూ ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కూడా రాకుండా చూసుకునే మంచి ఆలోచనతో ఈరోజు అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. మీ అందరితో కూడా కలెక్టర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి, సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి, ఇంకా రకరకాల కేటగిరీస్లో ఎవరైతే అధికారులు అందరూ ఉన్నారో, చాలామంది అధికారులు బహుశా అటు ఇటుగా నిలబడి ఉంటారేమో, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ప్రజల తరపున, నా తరపున మనస్ఫూర్తిగా, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా ఉన్నా. ఎందుకనంటే మామూలుగా సరిగ్గా మామూలుగా నాయకులు అనే వాళ్ళు ఏం చేస్తారనంటే వస్తారు, వచ్చి అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి నాలుగు మాటలు గట్టిగా మాట్లాడి ఆ ఆఫీసర్ను ఈ ఆఫీసర్ను సస్పెండ్ చేసేసి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ అలా కాకుండా అధికారులకు కూడా ఈరోజు ఎంపవర్ చేసి అధికారులకు ఏం కావాలనో, ఏ వనరులు కావాలనో ఆ వనరులన్నీ కూడా అధికారుల చేతుల్లో పెట్టి వాళ్లకు దిశానిర్దేశం చేసి మళ్ళీ నేను వారం రోజులకు నేను వస్తాను, నేను వచ్చేసరికి ఏ ఇంట్లో కూడా నాకు ఫలానిది జరగలేదు మంచి అనే మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి రాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా పురమాయించాం. వాళ్ళు ఇక్కడే వచ్చి ఇక్కడే కూర్చొని ఇక్కడే తిష్టేసి మొత్తానికి ఒక్క ఇంట్లో కూడా నాకు మంచి జరగలేదు అన్న మాట రానికోకుండా తోడుగా నిలబడ్డ ప్రతి అధికారికి కూడా శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాను. చేస్తారవా చెప్తా. కొంచెం ఏంటనంటే ఇక్కడ ఇల్లులు ఇంకా ఈ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన రేషను, ఇమ్మీడియట్గా ప్రతి ఇంటికి 2000 రూపాయలు, ఇవన్నీ ఇమ్మీడియట్గా రావాల్సినవన్నీ ఇచ్చేసాం. అవన్నీ బాగా జరిగాయి. అధికారులందరూ కూడా బాగా అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. కానీ ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా ఎట్లా గోదావరి మొదటి గంటకి కూడా తీసేశారు కాబట్టి ఈరోజు నుంచి వాతావరణం కూడా కొంచెం బెటర్గా ఉంది కాబట్టి ఇంకా ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేసి ఏ ఒక్కరికైనా కూడా ఇలా ఇల్లుండి ఇలా కొట్టాలుండి దీన్ని థ్యాచ్డ్ హౌసెస్ అంటారు దానికి పాకలు తాటాకిండి లేకపోతే వేరే రకమైన డ్యామేజుల వల్ల ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా పొలాలు కానీ పంట పొలాలు కానీ ఇళ్ళ విషయంగా కానీ ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా ఎవ్వరూ బాధపడకండి, భయపడకండి. ఎందుకనంటే మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలని ఆలోచన చేయదు, ఎలా ఇప్పించాలి అని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం మంది అనేది గుర్తుపెట్టుకుంది. ఒక వ్యవస్థ ఉంది, సచివాలయం ప్రతి గ్రామంలోనూ ఉంది, ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ కూడా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా మొత్తంగా ఏ ఒక్కరికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా, ఏ రకమైన డ్యామేజ్ జరిగినా కూడా, అది ఇళ్ళకు సంబంధించి కానీ పంటలకు సంబంధించి కానీ ఏ ఒక్కరికి డ్యామేజ్ జరిగినా కూడా వాలంటీర్ నేరుగా మీ పేరు నమోదు చేసుకుని వాలంటీర్ నేరుగా పలానోనికి పలాని డ్యామేజ్ జరిగింది అని చెప్పి కూడా మీ గ్రామ సచివాలయాలలో లిస్టు కూడా పెట్టేస్తాడు. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఆ లిస్టు మీరు చూడండి. ఆ లిస్టు మరో 14 రోజుల్లోనే టైం చెప్పినాను, మరో 2 వారాల లోపల ఆ లిస్టు పూర్తిగా పెట్టేసేయాలా అని చెప్పినాను. ఆ లిస్టు పెట్టిన తర్వాత మీకు కూడా మళ్ళీ 2 వారాలు టైం ఇస్తా. ఎవరైనా కూడా ఆ లిస్టు చూసుకొని మాకు రావాలి, మా ఇల్లు కూడా నష్టం జరిగింది, మా పొలం కూడా నష్టం జరిగింది, కానీ ఆ లిస్టులో నా పేరు లేదు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఆ పేరును నమోదు చేసుకోవచ్చు. ఎందుకనంటే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలా ఇవ్వాలి అని ఆరాటపడుతుంది, కానీ ఎలా ఎగరగొట్టాలి అని ఆరాటపడదు. దానికోసం మళ్ళీ 14 రోజులు టైం ఇస్తారు, 2 వారాలు మళ్ళీ. ఆ తర్వాత నిజంగానే వాళ్ళందరినీ రీవెరిఫికేషన్ చేస్తాం, నిజంగానే వాళ్ళు పెట్టిన అప్లికేషన్ కరెక్టేనా కాదా అని చెప్పి దానికి మళ్ళీ 2 వారాలు తీసుకుని ఈరోజు నుంచి 2 నెలలు 6 వారాలు 6 వారాలు అయిపోయిన తర్వాత నాకు ఒక 2 వారాలు ఎక్స్ట్రా ఇవ్వండి, 8 వారాలు అంటే 2 నెలల్లో ప్రతి ఇంటికి కూడా
మీరు నష్టపోయింది కూడా మీకు వచ్చేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్న తాటాకు గుడిసెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి ఎందుకంటే ఇదంతా కూడా ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయినప్పుడు సబ్మర్జెన్స్లోకి ఎట్టా వస్తుంది కాబట్టి ఇటువంటి తాటాకు సంబంధించి గుడిసెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ కూడా పెంచే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు దాదాపుగా 5,000 ఉండేది, దాన్ని 10,000 రూపాయలకు పెంచే కార్యక్రమం కూడా చేసి కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నాం.